థ్యాంక్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ నాగేశ్వన్, థ్యాంక్ యూ సో మచ్, లక్ష్మీజీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మాకు డైరెక్టర్స్లో ఒక గ్రూప్ ఉంది. నాగేశ్వన్ ఎప్పుడు ఇలాంటి సినిమాలు ట్రైలర్లు అది పెడతాయి, ఐ థింక్ టుంబెడ్ ఏదో సినిమా, టుంబా అలాంటి సినిమా పేర్లు కూడా మాకు తెలియదు. సో ఆ సినిమా ట్రైలర్ పెట్టాడు నాగేశ్వన్. సో ఐ అప్పుడు అనిపించింది నాగేశ్వన్ వస్తే బాగుంటుంది, హీ లైక్స్ దిస్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ అని. అండ్ నవదీప్ చెప్పినట్టు ఎప్పుడు పాటలు ఫైట్లు కమర్షియల్ సినిమాలతో పాటు అప్పుడప్పుడు ఇలాంటి సినిమాలు కూడా రావాలి, ఎందుకంటే ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడే మళ్ళీ మేము పాటలతో ఫైట్తో మళ్ళీ రావడానికి బాగుంటుంది. ఒకటేసారి బ్యాక్ టు బ్యాక్ మా సినిమాలు అయితే బోర్ కొడుతుంది మీకు. శ్రీవిద్య యాక్చువల్గా షీస్ అ వెరీ లక్కీ గర్ల్. అదేం సినిమా లేట్ అయిపోయిందని చెప్పి అది ఏదో 3 ఇయర్స్ పట్టిందని మీరేం ఫీల్ అవ్వద్దు. బికాజ్ మా ఇంట్లో నేను సినిమాలకు వెళ్తానప్పుడు మా నాన్న యాస్టీస్గా నవదీప్ చెప్పినట్టు బెల్ట్ తీశారు. మా అమ్మ ఏమో మీరు ఆగండి, మీరు కంగారు పడకండి అంటే నేను మా అమ్మకి థ్యాంక్స్ చెప్పేటప్పుడు మా అమ్మ చీపురు తిరిగేసింది. సో మా నాన్న కొడితే బాగోదు, అమ్మ కొట్టాలనుకుంది అప్పుడు అనిపించింది. జనరల్గా సినిమాకి వెళ్తున్నా అంటే త్వరగా వచ్చేయమ్మ అంటారు. మా ఇంట్లో సినిమాల్లోకి వెళ్తున్నా అంటే ఇంక అటు వెళ్ళిపో మళ్ళీ రాకన్నారు, ఇంటికి రావద్దు అన్నారు. అలాంటిది పిల్లలు తల్లిదండ్రుల కళలు అంటారు, బట్ పిల్లల కళలు నెరవేర్చే తల్లిదండ్రులు కూడా ఉంటారు. సో ఇందిరా బసవ గారికి నేను మాతృమూర్తికి చేతులైతే దండం పెడుతున్నాను ఈ విషయంలో. అండ్ కమింగ్ టు రేపు పొద్దున ఈ సినిమా ఎంత సక్సెస్ అవుతుంది, ఎంత రెవెన్యూ వస్తుంది, వీటన్నిటి గురించి ఇట్స్ టూ ఎర్లీ టు టాక్ బికాస్ విద్య ద మూమెంట్ యూ వాంటెడ్ టు బికమ్ అ ఫిల్మ్ మేకర్ అండ్ యూ మేడ్ అ ఫిల్మ్ దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ సక్సెస్. నో యూ వాంట్ టు మేక్ అ ఫిల్మ్ అండ్ యు ఆర్ నాట్ గెటింగ్ ఇన్ టు సమ్ మార్కెటింగ్ ఆర్ యూ నాట్ గెటింగ్ ఇన్ టు సమ్ సాఫ్ట్వేర్ జాబ్. మనం అనుకున్న పని చేయడమే సక్సెస్. ఆ పని 10 మందికి నచ్చితే అది బోనస్. సో డోంట్ బాదర్ అబౌట్ ద రిజల్ట్. యువర్ సక్సెస్ఫుల్ మన్ ఆల్రెడీ, యువర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఆల్రెడీ. సో రేపు పొద్దున ఎవరికి ఎంత నచ్చుద్ది ఏంటంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది మనకి. ఈ సినిమాకి టెమండస్ టెక్నికల్ స్టాఫ్ పనిచేశారండి. లవ్ ద వర్క్ ఆఫ్ సింక్ మీడియా, సింక్ సౌండ్, సారీ యా సింక్ సౌండ్ అండ్ నరేష్, ఫెంటాస్టిక్ వర్క్ మ్యాన్. ఐ మీన్ వెరీ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ యూ యాక్చువల్లీ. అండ్ అభిరాజ్ నాయర్, వెరీ గుడ్ వర్క్, వెరీ గుడ్ విజువల్స్. నాకు ఈ సినిమాకి లెట్ ఇట్ బి విద్యార్, లెట్ ఇట్ బి నవదీప్, వీళ్ళు నాకు ఇవ్వాల్సిందనుకంటే దర్ గివింగ్ మీ టూ మచ్ క్రెడిట్ ఫర్ టేకింగ్ దిస్ పిక్చర్ ఫార్వర్డ్. యాక్చువల్లీ ఐ డోంట్ డిజర్వ్ ఇట్. ఆల్ ఐ సీన్ ఇస్ ఎ గర్ల్ విత్ ప్యాషన్ టువర్డ్స్ ఫిలిం అండ్ వి ఆల్ ఆర్ స్టార్టెడ్ లైక్ దిస్ ఓన్లీ. మాకు మా టైంలో అలాగా మాకు ఎవరో ఒకరు డెఫినెట్గా సపోర్ట్ చేసే ఉంటారు, లేకపోతే వుడెంట్ బి హియర్. అండ్ మీకు అందరికీ తెలుసు కదా, ఒక మగవాడి విజయం వెనక ఒక స్త్రీ ఉంటుందంటారు. డెఫినెట్గా ఈ అమ్మాయి విజయం వస్తుంది, అమ్మాయి సక్సెస్ అవుతుందని తెలిసే ఆ సామెత మారుదాం అని చెప్పి అమ్మాయి విజయం వెనక మీ అందరం నిలబడ్డాం. సో విషింగ్ ఆల్ ద బెస్ట్ టు ఎంటైర్ మదర్ టీమ్. అండ్ సినిమా రెగ్యులర్గా వచ్చే సినిమా కాదండి, అండ్ డెఫినెట్గా ఈ సినిమా అనేది ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఒక ఇంటర్నేషనల్ టెక్నికల్ స్టఫ్తో రిలీజ్ అవుతూ అవ్వబోతుంది. అండ్ అది నేను చెప్పడం కాదు, ఇందాక మా మహేష్ గారు చెప్పినట్టు మద సినిమా వచ్చిన తర్వాతే మాకు తెలిసింది ఇన్ని ఫిలిం ఫెస్టివల్స్ ఉన్నాయని. నేను పోస్టర్ లాంచ్ అప్పుడు చెప్పినట్టు మాకు ఫిలిం రిలీజ్ అయితేనే ఫెస్టివల్, ఫిలిం ఫెస్టివల్ గురించి మాకు తెలియదు, తెలుసుకోవాలని కూడా అనుకోవట్లేదు. సో విషింగ్ వన్స్ అగైన్, ఈ సినిమాని మీరు అందరూ బాగా ఆదరిస్తారని కోరుకుంటూ. అండ్ ఇంత ప్యాషనెట్ టీమ్, వాళ్ళు ఎంత ప్యాషనెట్ చూశారు కదా, అసలు ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్ కైండ్ ఆఫ్ మేకింగ్ వీడియో ఫ్రమ్ దిస్ ఫిల్మ్. సినిమా ఎంత సీరియస్ ఉంటే మేకింగ్ వీడియో వాస్ టూ మచ్ ఫన్. దట్ షోస్ దర్ టేస్ట్. అండ్ విషింగ్ ఆల్ ద బెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ బిహైండ్ దిస్ ఫిల్మ్. March 13th సినిమా రిలీజ్ అవుతుందండి, ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్. మీ ల్యాప్టాప్స్, మీ మొబైల్స్, మీ ట్యాబ్లెట్స్ ఇవన్నీ మీ వర్క్లకు ఉపయోగించుకోండి, సినిమాను మట్టుకు థియేటర్లో చూడండి. థ్యాంక్ యూ సో మచ్.